అన్నా ఎలక్షన్స్ కి ముందు 5 10 15 అని కంపీట్ చేసి వేలం పాట పాడినట్టు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట మార్చి స్టేటస్ కాదు ప్యాకేజ్ అంటున్నారు అన్న ఇప్పుడు మాట మార్చిన వాళ్ళని ఏం చేయాలన్న వాలికమతల్లి నిజంగా రాజకీయ వ్యవస్థ అన్నది మారాలి అని అంటే తల్లి రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రావాలి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎన్నికలకు ముందు ఇలా మైక్ పట్టుకొని ఎవరైనా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అది వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఏ రోజైతే మనం కాలర్ పట్టుకొని గట్టిగా నిలదీసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో ఏ రోజైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ రోజైతే మనం గట్టిగా వాళ్లకు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది తల్లి జగన్మోహన్ రెడ్డి వచ్చి డిఎస్సి విడుదల చేయడం లాస్ట్ కి ఎలక్షన్ వచ్చే టైమే వస్తుంది అందులో ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం వల్ల మా ఎస్జిటి పోస్టులు చాలా తక్కువ అవుతాయి సార్ ఇలా ఎస్జిటి పోస్టులు మాత్రం తక్కువ అయితే చాలా మంది ప్రాణాలు పోతాయి సార్ దయచేసి ఎస్జిటి పోస్టుల పైన ఎటువంటి ప్రభావం లేకుండా చేయమని చెప్పండి సార్ వెంటనే మెగా డిఎస్సి రిలీజ్ చేయమని చెప్పండి సార్ చాలా మంది ఆధారపడి ఉన్నారు సార్ ఎస్జిటి పోస్టుల పైన ప్లీజ్ సార్ అన్యాయం మాత్రం చేయకండి సార్ ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి రెండేళ్లు పెంచుకుంటా పోదంటే యువకులకు ఉద్యోగ